కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంది, దీంట్లో డిఫరెంట్ ఏం చూపించారు? కొంచెం నేనే కనిపిస్తున్నా నీకు, ఎక్కడికి వెళ్ళినా కనిపించండి ఎస్పెషల్లీ అందరికి మేకప్ డిపార్ట్మెంట్, డెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు దీంట్లో. సో యంగ్ ఈ మొత్తం ప్రాసెసే మూవీ ఎండింగ్లో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా? లైక్ మనం బాహుబలిలో చూసాం, కేజీఎఫ్లో కూడా చిన్న ట్విస్ట్ ఉంటాయి సెకండ్ హాఫ్కి చూపించేటట్టుగా చూస్తే అర్థమవుతుంది. బట్ అది ఉంది నేను చెప్పలేను, బట్ మీరు అనుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా సైడ్స్తే మాత్రం అవ్వదు. సో మూవీలో ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? చిన్న డైలాగ్ ఇంకా తగ్గేదే లేదు చెప్తాను. అంటే అల్లు అర్జున్ స్లాంగ్లో ఒక్కసారి ఏంది బాబా నచ్చినానా తగ్గేదేలా అని. ఓకే అండి, ఓవరాల్గా ఎవరైతే మూవీ చూడలేదో వాళ్ళకి ఒక్క మాట ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీ వెళ్ళి చూడండి హ్యాపీగా. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఎక్కువగానే ఉంటుంది. నేను చెప్పింది ఏ వర్డ్ కూడా తక్కువ తక్కువ చెప్తున్నాను. సమంత గారు సాంగ్ ఎలా ఉంది? వెరీ గుడ్, చాలా బాగుంది. సునీల్ గారు క్యారెక్టర్ ఎలా ఉంది? అంటే గారు మనం కమీడియన్గా తెలుసు మనకి, బట్ ఈ మూవీలో చూస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. టోటలీ డిఫరెంట్. హాయ్ మేడం, మూవీ ఎలా ఉంది? ఏం నచ్చింది మేడం మూవీలో? ఒక నిజాయితీని చూస్తున్నాం, ఒక కష్టాల్లో వస్తే ఎలా ఉంటుంది, ఒక బాధల్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఆట ఆడితే ఎలా ఉంటుంది, ఒక స్నేహం అంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, తర్వాత చేసినట్టు అన్ని విధాలుగా ఉపయోగపడే. సమంత గారు సాంగ్ ఎలా చేస్తున్నారు? మొత్తం చూసి ఎలా చేసి అన్ని వినరా, నాకేదో సన్ని సంవత్సరాలు నాకేదో డబ్బులు ఇచ్చేసో లేకపోతే ఇంకా ఆ లెక్క డబ్బులు. మూవీలో మీరు వర్క్ చేశారు కదా, అంటే రష్మి గారితో ఎలా ఉండేది మీకు? హలో అర్జున్ తను మేడం, పెయిడ్ ఆర్టిస్ట్ అనేవాడు ఎవడు కెమెరా రాడు, పెయిడ్ ఆర్టిస్ట్ అనేవాడు ఎవడు చెప్పడు, వాడు పెయిడ్ చేసుకుని ఎక్కడ మూలంగా ఎలా అంటే నాకు పని ఉన్నా రాత్రి 10 గంటలకు వచ్చి 11 గంటల వరకు నేను బిగ్ బాస్ చూసుకున్నాను. బిగ్ బాస్ కోసం సుకుమార్ సార్ ఎలాగుంది? ఎందుకంటే ఆ టైం నేను అక్కడ కేటాయిస్తున్నాను కాబట్టి. సో బిగ్ బాస్ నేను చూసేటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, సునీల్ గారు ఫస్ట్ లో కామెడియన్గా హీరోగా చేసేవారు, విలన్గా ఎలా చేశారు మీరు? విలన్గా ఫీలింగ్ ఎలా ఉంది అల్లు అర్జున్ గారితోనూ సుకుమార్ గారితోనూ రష్మికుమార్ మాట్లాడారు, వాళ్ళతో పని చేశారు, వెళ్ళి పార్టీ చేసుకుంటారా? అయితే ఒక డైలాగ్ చెప్పండి ఆ మూవీలో, మీ డైలాగ్ ఏదైనా ఒకటి. నేను వచ్చి తగ్గేదే లేదు ఒకసారి చెప్పేసి.